రైట్ ఫ్రెండ్స్, ఒకనొక సమయంలో 16th సెంచురీలో ఒక భక్తుడు ఉండేవాడు. అతడు యాజకుడి కావాలి, సంఘ కాపరి కావాలి చాలా ఆశపడ్డాడు. అలా ఆశపడి ఒక బైబిల్ కాలేజీలో జాయిన్ కావాలి అని తాపత్రయపడ్డాడు. కానీ తనకున్న పరిస్థితులు బాగోలేదు. హఠాత్తుగా తండ్రి చనిపోవడం, ఆ తర్వాత ఆస్తిని కోల్పోవడం, పరిస్థితులను బట్టి పెళ్లి చేసుకున్నాడు కానీ భార్య, తనకున్న బిడ్డలు అందరూ కూడా చనిపోవడం, ఏకాకిగా మిగిలిపోవడం, సరిగా చదువుకోలేకపోవడం, ఆర్థికంగా స్తోమత లేకపోవడం, వీటన్నిటి వల్ల తాను యాజకునిగా, పాస్టర్గా, కాపరిగా వేదాంత శాలలో విద్యను అభ్యసించలేకపోయాడు. కానీ తనకున్న ఆశ ఏమిటంటే సేవ చేయాలి, పరిచర్య చేయాలి. కాబట్టి ఆ కాలేజీకి వచ్చి బ్రతిమిలాడాడు, నాకు ఒక అవకాశం ఇవ్వండి చదువుకోవడానికి. అప్పటికి అతని వయసు 35 సంవత్సరాలు వచ్చేసరికి, అలాగే చదువుకోవడానికి కావలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్, మినిమం విద్యార్హతలు లేకపోయేసరికి అతన్ని తిరస్కరించారు. ఈ బైబిల్ కాలేజీలో లేక వేదాంత శాలలో జాయిన్ కావడానికి వయసు రీత్యా, విద్యరీత్యా, అలాగే ఆరోగ్యం కూడా పాపం బాగుండేది కాదు. ఆరోగ్యరీత్యా నువ్వు చేరుకోవడానికి, బైబిల్ కాలేజీలో చేరడానికి అవకాశం లేదు అని వాళ్ళు ప్రేమతోనే తిరస్కరించారు. అప్పుడు అతను ఒక రిక్వెస్ట్ చేశాడు, బైబిల్ కాలేజీలో నేను చదువుకునే అర్హత నాకు లేకపోతే ఏదైనా ఒక పని చేసే అర్హత నాకు ఇస్తారా అని చెప్పి అడిగారు. ఏ పని చేయగలవు నువ్వు? ఏ పనైనా చేస్తాను, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అతనికి ద్వారపాలకునిగా, గేట్ కీపర్గా అతనికి పనిచ్చారు. సరే, పని చేస్తానంటున్నావు, పరిచర్య చేస్తానంటున్నావు, ఇది ప్రభు యొక్క వేదాంత శాల కాబట్టి ఈ వేదాంత పాఠశాలలో నువ్వు గేట్ దగ్గర కూర్చొని ఎవరైనా వచ్చినట్లయితే తలుపు తీయి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేసేయి అని తలుపు తీసేవాడిగా, తలుపు వేసేవాడిగా పనిని అతనికి అప్పగించారు. అది అతను చేసిన పని. ఏం చేశాడో చెప్పండి. ఏ గేట్ కీపర్, ఏ డోర్ కీపర్, ఒక డోర్ కీపర్గా లేక ద్వారపాలకునిగా తను పనిచేసేవాడు. కానీ జరిగింది ఏమిటయ్యా అంటే, సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వేదాంత విద్యను అభ్యసించిన వారికంటే, వేదాంతాన్ని బోధించిన వారికంటే ఈ గేటు దగ్గర ఉండి తలుపు తీసేటటువంటి వ్యక్తికి ఎనలేని గుర్తింపు వచ్చింది. అందరూ కూడా అతని గురించే మాట్లాడడం ప్రారంభించారు. పాఠాలు నేర్పించేటటువంటి వేద పాఠశాలలో బైబిల్ని బోధించేటటువంటి ఆ బోధకులకు లేని పేరు, అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప సేవ చేస్తున్నటువంటి వారికి రాని పేరు ఈ గేట్ కీపర్కి వచ్చింది. ఎలా సాధ్యమైంది? ఆఖరికి ఆ గేట్ కీపర్ ఎంత గొప్ప సేవకుడయ్యాడంటే, సాధారణంగా ఎవరైనా ప్రపంచంలో గొప్ప సేవ చేస్తే ఆ సేవకునికి ఒక బిరుదునిస్తారు. ఏమిటంటే సెయింట్ అనే బిరుదునిస్తారు. సెయింట్ అగస్టీన్, సెయింట్ పాల్, సెయింట్ పీటర్, సెయింట్ జాన్ అనే బిరుదులు ఇస్తూ వచ్చాను. ఆఖరికి ఆ గేట్ కీపర్కి కూడా బిరుదు ఇవ్వాల్సి వచ్చింది. సెయింట్ అనే బిరుదు అతనికి ఇచ్చారు. ఏం చేశాడు దయచేసి గమనించండి. తాను గేట్ కీపర్గా ఉన్నప్పుడు ఎవరైనా అక్కడికి వస్తే ప్రేమతో వాళ్ళని పలకరించేవాడు, మృదువుగా వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే తాను అండగా నిలిచేవాడు, స్టూడెంట్స్కి ఎవరికైనా సరే ఇబ్బంది వస్తే తన దగ్గరికే పరుగు పరుగున వచ్చేవాళ్ళు. అతడు వాళ్ళ కష్టాన్ని వెండవే కాకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు, ప్రేమతో వారిని ఆదరించేవాడు, ప్రేమతో వాళ్ళని పలకరించేవాడు. ఆ గేట్ తీసే విధానం కానీ, ఆ గేట్ వేసే విధానం కానీ, అక్కడికి వచ్చిన వారిని రిసీవ్ చేసుకునే విధానం కానీ బహు అద్భుతం, ఆశ్చర్యం. ఆఖరికి అతను అడిగాను, నువ్వు గేట్ తీసే విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది, నువ్వు పలకరించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది, నువ్వు చిరునవ్వు నవ్వే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది, అసలు ఈ విధంగా ఇంత ప్రత్యేకంగా ఎలా నువ్వు వ్యవహరించగలుగుతున్నావు అని అంటే, అతనిచ్చిన ఒకే ఒక్క జవాబు ఏంటి తెలుసా, నేను లోపల కూర్చుంటాను, బయట ఎవరో తలుపు కడతారు, ఆ తలుపు తీస్తాను, వాళ్ళు వచ్చినప్పుడు చిరునవ్వు నవ్వుతాను, ప్రేమతో పలకరిస్తాను. ఎందుకు అలా చేస్తానంటే,
ఆ గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు తట్టే ప్రతి ఒక్కరూ ఏసయ్యేమో అనే భావంతోనే తలుపు తీసేవాడిని, ఏసయ్యేమో అనే భావంతోనే చిరునవ్వు నవ్వేవాడిని, ఏసయ్యనేమో అనే భావంతోనే పలకరించేవాడిని. ఆ రూపంలో ఏసయ్య వచ్చాడేమో అనే భయంతో భీతితో నా బాధ్యతను నిర్వర్తించేవాడిని. ప్రియ సహోదరి సహోదరులు, పరిచారకుడే, గేట్ కీపరే, కానీ తను ఆ పనిని ఎంత అద్భుతంగా చేశాడయ్యా అంటే, ఆ కాలేజీలో బోధించే వారికంటే, ఆ కాలేజీలో చదువుకున్న వారికంటే అతడు సాధించిన పేరే గొప్పది. కాబట్టి అతనికి ఏమని పేరు పెట్టారంటే సెయింట్ అల్ఫోన్సస్ రోడ్రిగోస్ అనేటటువంటి పేరు పెట్టారు. సెయింట్ అల్ఫోన్సస్, మీరు వినుంటారు సెయింట్ అల్ఫోన్సస్ అని చెప్పి, కాలేజెస్ స్కూల్స్ మనం చూస్తూ ఉంటాం, సెయింట్ అల్ఫాన్సస్ లేదా సెయింట్ అల్ఫాన్స్ అనే పేరు చూస్తూ ఉంటాం. అతను ఎవరో తెలుసా మీకు? ఏ గేట్ కీపర్. కంటన్ చేసిన పరిచర్య, పరిచారకుడుగా తను కనపరిచినటువంటి ఆత్మీయత ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు, ఎందుకోసం సేవ చేస్తున్నాం మనం? ఎవరికోసం సేవ చేస్తున్నాం? ఎవరిని చూసి సేవ చేస్తున్నాం? దయచేసి గమనించండి, నేను ప్రభువుకు సేవ చేస్తున్నాను అనే భావన కలిగి ఉన్నట్లయితే నీ సేవ గుర్తింపుకు నోచుకుంటుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పనోడు నాయన, పడుచువాడు నాయన, కానీ తను పనివాడైనా పరిచారకుడైనా పడుచువాడైనా నిన్ను బహుగా మెప్పించాడు. ఎందుకంటే పరిశుద్ధంగా జీవించాడు నాయన, నీ సన్నిధిని ప్రేమించాడు నాయన, నీ సన్నిధిలోనే ఎక్కువ సమయం గడిపాడు నాయన. ఈరోజు ఈ అంచె దినాల్లో నీ సన్నిధిలో సమయం గడిపే ఆశ, ఆసక్తి, ఆతృత కరువైపోతుంది నాయన. యెహోషువా నాయనా ప్రత్యక్ష గుడారములో అనగా నీ మందిరములోనే ఎక్కువ సమయాన్ని గడిపాడు. కారణం, తను పరిశుద్ధుడు, పరిశుద్ధతను ప్రేమించిన యెహోషువా పరిశుద్ధ దేవుని సన్నిధిని ప్రేమించాడు. నాయనా ఈరోజు మాలో చాలామంది పనివాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. పేదవాళ్లే కావచ్చు, పనివాళ్లే కావచ్చు, పరిశుద్ధంగా జీవించాలని సహాయం చేయండి. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.